हाय फ्रेंड्स, वेलकम टू भागीज किचन एंड व्लॉग्स। वीडियो समर कूल कूल राइस फिरनी स्वीट रेसिपी चाला तक स्वीट तोनू चाला टेस्टी गा समर लो कूल कूल गा मनम हेल्दी गा कूडा उंटुंदी। तप्पकुंडा ओकसारी ट्राई चेसि चूडंडी। वेरैटी गा उंटुंदी स्वीट अनेदी। इप्पुडु एला चेयालो प्रासेस लोकि वेल्लिपोदाम। नेनु इक्कड ओक 3 टेबल स्पून वरकु बियम तीसुकुन्नानु। मामूलु नार्मल गा यूज चेसे बियमे तीसुकुन्नानु। राइस उंटायि कदा वाटिनि बागा शुभ्रंगा रेंडु सार्लु वाष् चेसि वाटर पोसुकोनि मनं 2 अवर्स वरकु नानबेट्टुकोवालि राइस नि। ఇలా 2 అవర్స్ వరకు బాగా నాననివ్వాలి। 2 అవర్స్ అయిపోయిన తర్వాత వాటర్ అన్ని బాగా డ్రైన్ చేసి రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట। వాటర్ ఏమీ ఉండకూడదు। మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో ఈ రైస్ ని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి। మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు। పిండిలాగా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా కొంచెం మనకి రవ్వలాగానే ఉండాలి। మరీ మెత్తగా పిండిలాగా ఉండకూడదు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలి। pan లో ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు నెయ్యి తీసుకున్నాను। నెయ్యి కొంచెం హీట్ అవ్వాలి। చూసారు కదా నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం రవ్వని ఈ pan లో వేసేసుకొని మనకి బియ్యం రవ్వ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రై అయ్యి। అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి। బియ్యం రవ్వ నెయ్యిని మొత్తం అబ్జర్బ్ చేసుకొని కొంచెం కలర్ మారుతుందన్నమాట। కలర్ చేంజ్ అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మాడకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు స్వీట్ రెసిపీ అనేది। తప్పకుండా ట్రై చేయండి। ఉండలు లేకుండా ఇలా బాగా మెదుపుకుంటూ తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా మనకి బియ్యం రవ్వ అయితే ఆయిల్ మొత్తం అబ్జర్బ్ చేసేసుకుంది। మూడు టేబుల్ స్పూన్ తో ఈ స్వీట్ చేసుకోవచ్చు। ఇప్పుడు బియ్యం రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా అవి పోసుకుంటున్నాను। పోసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి। మంటను మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని మనకి ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి। బియ్యం రవ్వ వేయడం వల్ల మనకి మిశ్రమం అయితే ఒక 2-3 మినిట్స్ కి బాగా చిక్కబడిపోతుంది। చూసారు కదా ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం దీనిలోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి। ఎక్కువ అవసరం లేదు। 3-4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి। షుగర్ వేసిన తర్వాత మనకు కొంచెం లూజ్ గా అయిపోతుంది। చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం ముందుగానే కొంచెం దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి ఈ మిశ్రమంలోకి। మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి। మనకి కన్సిస్టెన్సీ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఉంటే సరిపోతుంది। మరీ గట్టిగా అయిన దాకా ఉంచకూడదు। ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది। కొంచెం దోశ బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోయి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫ్రిజ్ లో పెట్టుకొని ఒక 2 అవర్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే చల్ల చల్ల మన రైస్ రెసిపీ పెర్నే అయితే రెడీ అయిపోయింది। థాంక్యూ ఫ్రెండ్స్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్